అక్కినేని నాగేశ్వరరావు నట ప్రస్థానం వర్ణనాతీతం. ఈయన తర్వాత సినిమా రంగంలోకి వారి కుటుంబం నుండి ఎంతో మంది నటులు వచ్చారు. నాగేశ్వరరావుకి 5 పిల్లలు. కొడుకులు వెంకట్, నాగార్జున, కూతుర్లు సత్యవతి, నాగసుశీల, సరోజ. నాగార్జున హీరోగా తెలుగు ప్రజలందరికీ తెలిసిన మంచి నటుడు. ఏఎన్ఆర్ పెద్ద కూతురు సత్యవతి కొడుకు కూడా మనందరికీ తెలిసిన నటుడే. ఆ నటుడే సుమంత్. ఇతను 1975 ఫిబ్రవరి 9 జన్మించాడు. తల్లిదండ్రులు సత్యవతి, యార్లగడ్డ, సురేంద్ర. సుమంత్కి ఒక చెల్లి కూడా ఉంది, ఆమె సుప్రియ. వీరి చిన్నతనంలోనే తల్లి కోల్పోవడంతో ఏఎన్ఆర్ వారిని తనతోనే ఉంచుకున్నారు. సుమంత్ సుప్రియ అంటే నాగేశ్వరరావుకి అమితమైన ఇష్టం. అక్కినేని కుటుంబంలో వారిద్దరి పైన ఆయనకు ఎనలేని ప్రేమ ఉండేది. సుమంత్ బాల్యం మొత్తం హైదరాబాద్లో గడిపిన. ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో చేరాడు. అయితే ఆ కోర్స్ నచ్చగా చికాగోలో యాక్టింగ్ స్కూల్లో డిగ్రీ చేశాడు. 1999 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రంతో తెరపైకొచ్చాడు. తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, స్నేహం అంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపును అందుకున్నాడు. సినిమాలు చేస్తున్న సమయంలోనే సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డితో ప్రేమలో పడ్డాడు. 2004 వీరి పెళ్లి కూడా జరిగింది. కొద్ది రోజులు ఎంతో సంతోషంగా సాగిన వీరి సంసార జీవితం కొద్ది రోజుల్లోనే వారి మధ్య దూరాన్ని పెంచింది. తరచూ వారి మధ్య విభేదాలు రావడం, సుమంత్ చెల్లి సుప్రియతో కూడా కీర్తికి మనస్పర్ధలు రావడంతో ఇంకా వారి మధ్య దూరం పెరిగింది. దాంతో 2006 విడాకులు తీసుకున్నారు. ప్రేమించి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయితో సుమంత్ ఎక్కువ రోజులు సంతోషమైన జీవితాన్ని గడపలేకపోయాడు. సుమంత్ చెల్లి సుప్రియ అంటే కూడా నాగేశ్వరరావుకు ఎంతో ఇష్టం. సుప్రియ కూడా పలు సినిమాల్లో నటించింది. 1995 పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో సుప్రియ నటించింది. ఆ తర్వాత 20 గూఢచారి సినిమాలో నటించింది. సుప్రియ కూడా ప్రేమ పెళ్లే చేసుకుంది. అతను కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే. నా ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చరణ్ రెడ్డిని సుప్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు వీరి సంసార జీవితం కూడా చక్కగానే సాగింది. శ్రేయ హీరోయిన్గా పరిచయమైన ఇష్టం అనే సినిమాలో హీరోగా నటించాడు ఇతడు. కానీ చరణ్ రెడ్డి పలు చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. సుప్రియ పలుమార్లు చెప్పినా చరణ్ వినకపోవడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా చరణ్ మారకపోగా ఇంకా వ్యసనాలకు ఎక్కువగా అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కొద్ది రోజులకే మరణించాడు. చిన్నప్పటి నుండి ఎన్నో ప్రేమానురాగాల మధ్య పెరిగిన సుమంత్ సుప్రియ వారు ప్రేమించిన వారి ప్రేమలను పొందడంలో విఫలమయ్యారు. ప్రస్తుతానికి ఇద్దరు ఒంటరిగానే రెండో పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే వీరి జీవితాలను వీరే చేజేతులా ఒంటరిగా మిగుల్చుకున్నారు. పెద్దల అండ ఉన్నా కూడా భాగస్వాములను సరిదిద్దుకోవడం, సర్దుకుపోవడంలో విఫలమయ్యారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా లేని సుమంత్ సుప్రియల జీవితం చక్కబడితేనే అక్కినేని ఆత్మ శాంతిస్తుంది. అల్లారు ముద్దుగా తల్లి లేని పిల్లలను గుండెల మీద పెంచాడు ఆ పెద్దాయన. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో వీరిద్దరి జీవితాల్లో.